నమస్కారం ఈరోజు మనము జనరల్ సైన్స్లో జంతు శరీర ధర్మశాస్త్రంకు సంబంధించి జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఇంతకుముందు క్లాసులలో మనం నాడీ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు జీర్ణ వ్యవస్థ గురించి విపులంగా తెలుసుకుందాం మరియు జీర్ణ వ్యవస్థలో ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది ఆ ఆహారం జీర్ణం అవడానికి ఎటువంటి ఎంజైమ్లు సహాయపడతాయో ఇవన్నీ విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం జంతువులు తీసుకున్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడానికి నిర్దేశించిన అవయవ వ్యవస్థనే జీర్ణ వ్యవస్థ అంటారు జీర్ణ వ్యవస్థ అని అంటారు అంటే మనం ఆహారం తీసుకుంటాం ఆహారంలో ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి శక్తిని విడుదల చేస్తాయి అనమాట ఆ శక్తి మనకు మన శరీరం పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆహారాన్ని శక్తిగా మార్చేయడానికి ఉపయోగపడే వ్యవస్థనే జీర్ణ వ్యవస్థ అని అంటారనమాట మనిషిలో జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైన అవయవ వ్యవస్థ మానవ జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల అవయవాలు జీర్ణ జీర్ణ జీర్ణక్రియా ఎంజమ్లు మొదలైనవి ప్రధాన భాగాలు జీర్ణ వ్యవస్థలో అవయవాలు మరియు ఎంజేమ్లు ఎంజేమ్లు అనేటివి ప్రధానంగా పాత్రను పోషిస్తూ ఉంటాయి మానవ జీర్ణ వ్యవస్థలో ప్రధాన భాగం ఆహార నాళం ఆహార నాళం ఆహారనాళం పొడవైన గొట్టం లాంటి నిర్మాణం ఆహారనాళం ఏ విధంగా ఉంటుంది ఒక పొడవైన గొట్టంలాగా ఉంటుంది ఈ ఆహారనాళం నోటి నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది నోట్ అనగా నోటి ద్వారా మొదలై పాయువుతో అంతమవుతుందన్నమాట ఆహారనాళం మనం ఆహారాన్ని లోపలికి తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు అంతర అంటే లోపలికి అనే అర్థం ఆహారాన్ని లోపలికి తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు మనిషి తీసుకునే ఆహారాన్ని శరీరం గ్రహించి ఉపయోగించేందుకు వీలుగా చిన్న చిన్న అణువులుగా మార్చుకుంటుంది ఈ మొత్తం ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు జీర్ణక్రియ అంటే ఏమిటంటే మనిషి తీసుకునే ఆహారాన్ని అతని శరీరం గ్రహించుకొని ఉపయోగించుకునేందుకు వీలుగా చిన్న చిన్న అణువులుగా మార్చుకుంటూ పోతుంది ఈ ప్రక్రియను అంతటినే కలిపి మనం జీర్ణక్రియగా అభివర్ణించవచ్చు మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా మారి లాలాజలంతో కలుస్తుంది దీని ఫలితంగా ఆహారం తడిగా మెత్తగా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రక్రియను ముద్ద చేయడం అంటారు మనం ఆహారం నోటి ద్వారా తీసుకుంటాం కదా నోటి ద్వారా తీసుకున్నప్పుడు నోటిలోని లాలాజలంతో కలిసి ఆహారాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా నములుతాం ఈ విధంగా ఆహారము తడిగా మెత్తగా జారుడు స్వభావం కలిగి ఉండు కలిగి ఉంటుంది ఈ ప్రక్రియను అంతటినీ మనం ఏమంటామంటే ముద్ద చేయడం అని అంటాం ఈ విధంగా ఆహార నాళం నుంచి ఆహారము మొదటగా నోటి ద్వారా మనకు వెళుతూ ఉంటుంది ఇలా మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహార వాహిక లేదా ఈసోఫేగస్ ద్వారా జీర్ణాశయంలోకి వెళ్ళేందుకు అనువుగా ఉంటుంది అస్య కుహరంలో లాలాజల గ్రంథులు ఉంటాయి లాలాజల గ్రంథులు మనిషిలో సుమారుగా మూడు జతలు ఉంటాయి ఈ గ్రంథులు లాలాజలాన్ని స్రావిస్తాయి మనకి ఇక్కడ ఒక బిట్ ఉంది మనిషిలో ఉన్న లాలాజల గ్రంథుల సంఖ్య అంటే మూడు జతలుగా మనం గుర్తుపెట్టుకోవాలి రెండు జతల లాలాజల గ్రంథులు దౌడల ప్రక్కన మరో జత నాలుక కింద దవడల ప్రక్కన నాలుక కింద అమరి ఉంటాయి రెండు జతలు మరో జత అంగిలిలో అమరి ఉంటుంది మొత్తం మూడు జతలైతే రెండు జతలు లా దవడల ప్రక్కన నాలుక కింద దవడల ప్రక్కన నాలుక కింద అమరి ఉంటాయి మరో జత అంటే మూడో జత అంగిలిలో అమరి ఉంటుంది లాలాజలంలో అమలైజ్ లేదా టయాలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇక్కడ మనకు బిట్టు ఏ విధంగా వస్తుందంటే లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ ఆన్సర్ అమలైజ్ లేదా టయాలిన్ ఈ అమలైజ్ ఏం చేస్తుందంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళ కార్బోహైడ్రేట్లుగా మారుస్తుంది అంటే మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి సంక్లిష్ట పదార్థాలను సరళంగా మారుస్తుందన్నమాట నాలుక ఆహారాన్ని మిశ్రమం చేసేందుకు సహకరిస్తుంది అలాగే ఆహారనాళంలోని తర్వాత భాగంలోకి ఆహారాన్ని నెట్టేందుకు ఉపయోగపడుతుంది అయితే ఈ పనిలో జంబిక లేదా దవడ కూడా తోడ్పడుతుంది మనం తిన్నటువంటి ఈ ఆహారము అమైలైజ్ అనే ఎంజైమ్ సహాయంతో సరళం ను సంక్లిష్టం నుంచి సరళంగా మారుతుంది నాలుకలో ఉన్నటువంటి నాలుక ఆహారాన్ని మిశ్రమం చేసేందుకు సహకరిస్తుంది తర్వాత ఆహారనాళంలోకి తర్వాత భాగంలోకి నెట్టేందుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది లాలా జలంతో కలిసిన ఆహారం ఆహవ ఆహార వాహిక ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు అల్లలు లేదా తరంగాల మాదిరి చలనాన్ని ప్రదర్శిస్తుంది దీన్నే పెరిస్టాలిటిక్ చలనం అని అంటారు అంటే ఒక ప్రవాహంలాగా కాకుండా లాలాజలంతో కలిగినటువంటి ఈ ఆహారము అల్లలు లేదా తరంగాల మాదిరిగా తరంగాల మాదిరిగా ప్రయాణిస్తూ వెళ్తుందనమాట దీన్ని పెరిస్టాలిటిక్ చలనం అని అంటారు జీర్ణాశయంలో ఆహారం జఠర రసం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసి చిలికినట్లు మారుతుంది అంటే ఆహారం ఆహారనాళం ద్వారా ప్రయాణిస్తూ తర్వాత జీర్ణాశయంలోకి చేరుతుందన్నమాట ఈ జీర్ణాశయంలో చేరినటువంటి ఆహారంలో జఠర రసం కలుస్తుంది జఠర రసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిసి చిలికినట్లు ఆహారాన్ని చిలికినట్లు మార్పు చెందిస్తాయి జీర్ణాశయంలో ఈ దశలో ఆహారం అర్ధ ఘన రూపంలో చిక్కగా ఉంటుంది ఇక్కడ ఆహారంలో పెప్సిన్ అనే ఎంజైమ్ సాయంతో ప్రోటీన్లు చిన్న చిన్న అణువులుగా విచ్ఛిత్తి చెందుతుంది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎటు ఎటువంటి బిట్లు వస్తాయంటే ప్రోటీన్లను చిన్న చిన్న అణువులుగా విక్షిత్తి చేయడానికి సహాయపడే ఏంజేమ్ అంటే ఆన్సర్ పెప్సిన్ అనే ఏంజేమ్ పెప్సిన్ అనే ఏంజేమ్ తర్వాత చూడండి ఆహారంలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మెత్తటి చిక్కటి రూపంలోకి మారుతుంది దీన్నే కైమ్ అంటారు అంటే మనకు జీర్ణాశయంలో అర్ధ ఘన రూపంలో ఉంటుంది ఆహారం ఇంకా చిలికినట్లు ఉన్నప్పటికీ ఘన రూపంలో ఉంటుంది కానీ తర్వాత ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మెత్తటి చిక్కటి రూపంలో వస్తుంది అంటే ఘన రూపం నుంచి మెత్తటి ద్రవ రూపంలోకి వస్తుంది దీన్నే మనం ఏమంటామంటే కైమ్ అని అంటారు అనగా ఆహారము జీర్ణాశయంలో కైమ్గా మారిపోతుందన్నమాట ఈ విధంగా ఆహారము ఆహార ఆహారణిక ఆహార వాహిక నుండి జీర్ణాశయం వరకు వివిధ ప్రక్రియలకు గురి అవుతూ ఉంటుంది ఈ విధంగా కైమ్గా మారినటువంటి ఆహారం జీర్ణాశయంలో ఉంటుంది కదా జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంవరణి కండరాలు వ్యాకోచం చెందడం వలన ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోకి వెళ్తుంది ఈ కండరాలు కైమ్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఆహార పదార్థం జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోకి వచ్చేలా నియంత్రిస్తుంది ఒకేసారి రాకుండా కైమును చిన్న చిన్న మొత్తాలుగా విడదీస్తూ జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోకి వచ్చేలా ఈ వలయాకార సంవరిణిలోని కండరాలు నియంత్రిస్తూ ఉంటాయన్నమాట ఆహార నాళంలో అతి పొడవైన భాగం చిన్న ప్రేగు ఇందులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు మొదలైన వాటి జీర్ణక్రియ పూర్తవుతుంది మనకి ఇక్కడ ఎటువంటి బిట్ వస్తుందంటే ఆహారనాళంలో చిన్న ప్రేగు చేసే పని ఏమిటి అంటే ఆన్సర్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు మొదలైన వాటి జీర్ణక్రియ పూర్తి అవుతుందన్నమాట ఈ చిన్న ప్రేగుల ఇలా జీర్ణక్రియ పూర్తి కావడంలో కాలేయం క్లోమగ్రంథుల నుంచి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి ఈ గ్రంథుల స్రవాలు చిన్న ప్రేగులో క్షారస్థితిని నెలకొల్పడానికి సహా సహకరిస్తాయి మనకిక్కడ క్షారశితిని ఆహారం చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఆహారం క్షారశితిని పొందడానికి ఏ ఏ జీర్ణరసాలు ఉపయోగపడతాయని ప్రశ్న అడిగినప్పుడు కాలేయం మరియు క్లోమ గ్రంథుల నుంచి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చేస్తుంది ఈ ప్రక్రియనే ఎమల్సీకరణం అంటారు మనకిక్కడ కాలేయంలో ఉత్పత్తి అయ్యే రసము అంటే పైత్యరసము ఇది ఇదొక బిట్టు అలాగే పైత్యరసం ఎటువంటి పదార్థాలను జీర్ణం చేస్తుంది అని అడిగితే పైత్యరసం క్రొవ్వు కొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఈ విధానాన్ని లేదా ఈ ప్రక్రియని మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఎమల్సీకరణం 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 అనగా ఏమిటి అంటే కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చేస్తుంది ఈ ప్రక్రియనంతటినీ ఎమల్సీకరణం అంటారు ఇప్పుడు చదువుకున్న దాంట్లో నాలుగైదు బిట్లు మనకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ క్లోమరసంలో ఏది ఉంటుంది ట్రిప్సిన్ అనే ఏం ప్రోటీన్లను జీర్ణం చేయడానికి అలాగే లైపేజ్ అనే ఏం క్రోవులను జీర్ణం చేసేందుకు ఉపకరిస్తాయి చిన్న ప్రేగులో గోడలు అంతర ఆంధ్రరసాన్ని స్రవిస్తాయి చిన్న ప్రేగులలో ఉన్నటువంటి గోడలు ఆంధ్రరసాన్ని శ్రవిస్తాయి ఈ స్రావాలు ప్రోటీన్లు క్రొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి కార్బోహైడ్రేట్లు అస్సే కుహరంలో మేరకు మాత్రమే జీర్ణమవుతాయి జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్న ప్రేగులో చేరిన తర్వాత అక్కడ క్షారస్థితిని కలిగి ఉండటం వలన జీర్ణమవుతాయి మనకు ఆమ్ల చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఆహారం ఎప్పుడైనా క్షారస్థితిని ఆమ్లస్థితిని కాకుండా క్షారస్థితిని చెందుతుంది అనమాట జీర్ణమైన అంత్య పదార్థాలు పేగు నుంచి రక్తంలోకి చిన్న పేగులు గోడల ద్వారా రవాణా కావడాన్ని శోషణం అంటారు ఇది చాలా ముఖ్యమైనది ఇంతవరకు మనకు ఆహారం జీర్ణాశయం జీర్ణమైనటువంటి ఆహారము ఆహార రూపంలోనే ఉన్నింది కానీ ఇక్కడ జీర్ణమైనటువంటి అంత ప్ర అంత్య పదార్థాలు పేగు నుంచి రక్తంలోకి చిన్న పేగుల యొక్క గోడల ద్వారా పోతాయన్నమాట ఈ ప్రక్రియనే శోషణం అంటారు అంటే ఆహారము రక్తంలో కలుస్తుంది అనమాట ఆ ప్రక్రియనే శోషణమని అంటారు చిన్న పేగు గో గోడల్లో చిన్న వేళ్ల మాదిరి నిర్మాణాలు ఉంటాయి ఈ చిన్న చిన్న నిర్మాణాలనే సూక్ష్మ చూషకాలు సూక్ష్మ చూషకాలు అంటారు ఇవి చిన్న ప్రేగుల ఉపరితలాన్ని వైశాల్యపరంగా పెంచుతాయి దీనివల్ల శోషణ సామర్థ్యం పెరుగుతుంది రక్తనాళాలు లింపు గ్రంథులు సూక్ష్మ చూషకాలతో కలిసి జాలాకారంగా వలల ఏర్పడతాయి ఇవెంత ప్రక్రియ చిన్న ప్రేగు గోడల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట జీర్ణమైన ఈ ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళ్లేందుకు ప్రసరణ సహాయపడుతుంది జీర్ణం కానీ మిగిలిన ఆహార పదార్థం పెద్ద పేగుల్లోకి వెళ్తుంది తర్వాత వ్యర్థ పద వ్యర్థ పదార్థాలు పాయువు ద్వారా బయటికి నెట్టబడతాయి పాయువు ఆహార వాహిక చివరి భాగం అవుతుంది అంటే మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి శక్తి చిన్న ప్రేగుల దగ్గరే రక్తంలోకి కలిసి కలిసిపోతుంది రక్తము మన శరీరం అంతా ప్రవహిస్తుంది కాబట్టి శక్తిని కూడా శరీరంలోని అన్ని అవయవాలకు అందిస్తూ వెళ్తూ ఉంటుంది జీర్ణం కానీ మిగిలిన ఆహార పదార్థాలు మాత్రమే పెద్ద ప్రేగుల్లోకి వస్తాయి ఈ పెద్ద ప్రేగుల్లోకి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు పాయు ద్వారా బయటికి నెట్టబడతాయి ఈ విధంగా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పాయ ద్వారా తొలగిపోవడాన్ని మల విసర్జన అంటారు ఏమంటారు మల విసర్జన ఈ విధంగా జీర్ణ వ్యవస్థలో నోటి ద్వారా మొదలైనటువంటి ఆహారము మల విసర్జనతో ముగుస్తుంది నోటి ద్వారా ఆహారవాహిక జీర్ణాశయము చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగులలో ఆహారం వివిధ ప్రక్రియలకు గురి కాబడుతూ ఉంటుందన్నమాట ఇది ఒక బొమ్మ రూపంలో మనం ఇక్కడ చూద్దాం మానవుని జీర్ణ వ్యవస్థను క్రింది విధంగా సూచించవచ్చు మొదటగా ఆహారము నోటి ద్వారా వస్తుంది నోరు నుంచి అస్స్య కుహరం అస్స్య కుహరము నుంచి గ్రసని గ్రస నుంచి ఆహార వాహిక ఆహార వాహిక నుంచి కార్డియాక్ జీర్ణాశయము తర్వాత పైలోరిక్ జీర్ణాశయము ఆ తర్వాత ఆంత్రమూలము ఆంత్రమూలం నుంచి చిన్న ప్రేగు చిన్న ప్రేగులో నుంచి తర్వాత మిగిలిన ఆహారం పేగు పెద్ద పేగు నుంచి పురుషనాళము తర్వాత పాయువు ఈ విధంగా మనకు మానవుని జీర్ణ వ్యవస్థ ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి పోతూ శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది జీర్ణ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తిన్నటువంటి ఆహారం ద్వారా విడుదలయ్యే శక్తితోనే మనిషి యొక్క శరీరము బాగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు మనము వీటికి సంబంధించినటువంటి కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దాం మాదిరి ప్రశ్నలలో ఒకటవ ప్రశ్న క్రింది వాటిని జతపరచండి గ్రంథి లేదా జీర్ణాశయ భాగం స్రవించే ప్రదేశం లాలాజల గ్రంథులు కాలేయము క్లోమము స్రవించే ప్రదేశం దగ్గర ఆంత్రమూలము అస్య కుహరము చిన్న ప్రేగు ఆన్సర్ ఒకటి ఒకటి అంటే లాలాజల గ్రంథులు అస్స్య కుహరంలో ఉంటాయి అక్కడ లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటాయి తర్వాత కాలేయము కాలేయము ఆంత్రమూలం అనే ప్రదేశం దగ్గర పైత్యరసాన్ని విడుదల చేస్తూ ఉంటుంది తర్వాత క్లోమం క్లోమము ఇక్కడ లాలాజల గ్రంథులు అస్సెకుహర ప్రదేశంలో ఉంటాయి లాలాజలాన్ని స్రవిస్తాయి కాలేయము మరియు క్లోమము ఈ రెండు ఆంధ్రమూలం అనే ప్రదేశంలో కాలేయం పైత్య రసాన్ని క్లోమం క్లోమరసాన్ని మనకు విడుదల చేస్తాయి రెండవ బిట్ క్రింది వాటిలో ఏంజేములు లేని జీర్ణరసం ఏంజేములు లేని జీర్ణరసం పైత్య రసం ఆన్సర్ పైత్య రసం మూడవ ప్రశ్న పెప్సిన్ యొక్క చైతన్య రహిత రూపం పెప్సిన్ యొక్క చైతన్య రహిత రూపం ఆన్సర్ పెప్సినోజెన్ పెప్సినోజెన్ నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి ఏం స్రవించే భాగం ఏం స్రవించే భాగం ఏంజల కింద టయాలిన్ పెప్సిన్ ట్రిప్సిన్ పెప్టీ డేజ్ స్రవించే భాగాల కింద చిన్నపేగు క్లోమం జీర్ణాశయం లాలాజల గ్రంథులు ఇప్పుడు వీటిని జతపరజం టయాలిన్ అనేది లాలాజల గ్రంథులు అనే భాగం వద్ద ఉంటుంది ఆ ఏంజము పెప్సిన్ అనేది జీర్ణాశయం వద్ద ట్రిప్సిన్ అనేది క్లోమం వద్ద పెప్టిడేజ్ డేజ్ డేజ్ అనేది చిన్న ప్రేగు భాగం వద్ద ఉండేటువంటి ఏం నెక్స్ట్ బిట్ కైమ్ ఏ స్థితిలో ఉంటుంది కైమ్ కైమ్ అనేటువంటి ఆహారమైన ఆహార పదార్థాలు మనకు విచ్ఛిన్నమైతూ పోతూ ఉంటాయి ఆ ప్రయోగంలో ఆ ప్రక్రియలో ఏర్పడినటువంటి కైమ్ అనేది ఏ స్థితిలో ఉంటుంది ఆన్సర్ ఆమ్ల స్థితి ఆమ్ల స్థితి నెక్స్ట్ బిట్ క్రింది పదార్థాలను జీర్ణక్రియ జరిగిన తర్వాత ఏర్పడే ఉత్పన్నాలతో జరపడం జతపరచండి క్రింది పదార్థాలను జీర్ణక్రియ జరిగిన తర్వాత ఏర్పడే ఉత్పన్నాలతో జతపరచండి జాబితా ఏ కింద కార్బోహైడ్రేట్లు ప్రోటీనులు కొవ్వులు సుక్రేజ్ జాబితా బి కింద గ్లూకోజ్ కొవ్వు ఆమ్లాలు కామ గ్లిజరాల్ పెప్టోన్లు మాల్టోజ్ ఆన్సర్ ఒకటి అంటే కార్బోహైడ్రేట్లు మాల్టోజ్ అంటే జీర్ణక్రియ జరిగిన తర్వాత కార్బోహైడ్రేట్లు మాల్టోజ్గా మారతాయి ప్రోటీన్లు పెప్టోన్లుగా మారతాయి క్రొవ్వులు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మారతాయి సుక్రేజ్ గ్లూకోజ్గా మారుతుందనమాట తర్వాత చూడండి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి అంటే నాలుగు ఆన్సర్ లాలాజలం పీహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటుంది రెండవది గ్రసని ద్వారానే ఆహార వాహిక అనేది జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది మూడవది జీర్ణాశయం అనేది కండరయుతమైన సంచి ఇది ఉదర వితరణానికి దిగువన ఉదర కుహరంలోకి ఎడమ పక్క ఉంటుంది ఈ మూడు విషయాలు సరైన వాక్యాలు కాబట్టి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ బిట్ మానవునిలో సంవరణి కండరాలు వ్యాకోచించినప్పుడు ఏమవుతుంది మానవునిలో సంవరణీ కండరాలు వ్యాకోచించినప్పుడు ఆన్సర్ మలం పాయువు ద్వారా బయటికి వెళుతుంది మలం పాయువు ద్వారా బయటకు వెళ్తుంది నెక్స్ట్ బిట్ నాలుకపై ఉండే రుచి మొగ్గల భాగాలను అవి గ్రహించే రుచితో జతపరచండి నాలుకపై ఉండే రుచి మొగ్గల జ భాగాలను అవి గ్రహించే రుచితో జతపరచండి నాలుకపై ఉండే రుచి మొగ్గల భాగం గ్రహించే రుచి నాలుక మొదటి ముందర భాగం నాలుక ముందరి తరువాత భాగం నాలుక పక్క భాగం నాలుక చివరి భాగం చేదు పులుపు ఉప్పు తీపి ఆన్సర్ ఒకటి అంటే నాలుక ముందుర భాగం మొదటి ముందర భాగం అంటే కొసన నాలుక మొదటి ముందర భాగం దగ్గర గ్రహించే రుచి తీపి గ్రహించే రుచి తీపి నాలుక ముందరి తరువాత భాగం గ్రహించే రుచి ఉప్పు తర్వాత నాలుక పక్క భాగం పులుపు నాలుక పక్క భాగం పులుపు నాలుక చివరి భాగం చేదు చివరి భాగం చేదు గుర్తుగా పెట్టుకోవాలంటే చివరి చి చేదు చే అట్లా గుర్తు గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు పక్క భాగం ప పులుపు ప ఈ విధంగా కొంచెం మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బిట్ మానవునిలో చర్వనకాల సంఖ్య మానవునిలో చర్వనకాల సంఖ్య పన్నెండు ఆన్సర్ పన్నెండు నెక్స్ట్ బిట్ మనిషిలో కొరకడానికి ఉపయోగపడే దంతాలు ఏవి మనిషిలో కొరకడానికి ఉపయోగపడే దంతాలు ఏవి ఆన్సర్ కుంతకాలు కుంతకాలు నెక్స్ట్ బిట్ జీర్ణాశయం ఉదరంలోని భాగాల అధ్యయనాన్ని ఏమంటారు జీర్ణాశయం ఉదరంలోని భాగాల అధ్యయనాన్ని ఏమంటారు గ్యాస్ట్రో ఎంటరాలజీ గ్యాస్ట్రో ఎండరాలజీ అని అంటారు నెక్స్ట్ బిట్ రెనిన్ అనే ఏంజేము నిర్వర్తించే విధి రెనిన్ అనే ఏంజేము నిర్వర్తించేటువంటి విధి అంటే ఆన్సర్ పాలను పెరుగుగా మారుస్తుంది పాలను పెరుగుగా మారుస్తుంది మనం పాలను తోడుబెట్టినప్పుడు అక్కడ పెరుగుగా మారాలంటే రెనిన్ అనే ఏం సహాయపడుతుంది అన్నమాట నెక్స్ట్ బిట్ సోడియం కోలేట్ సోడియం డి ఆక్సోకోలేట్ అనేవి సోడియం కోలేట్ సోడియం డి ఆక్సోకోలేట్ అనేవి పైత్యరస లవణాలు ఆన్సర్ పైత్యరస లవణాలు నెక్స్ట్ బిట్ కింది వాణిలో సరైన వాక్యాలు ఏవి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ అన్నీ అంటే అన్నీ సరైన వాక్యాలే ఆ వాక్యాలు చూద్దాం క్లోమం పసుపు కామ బూడిద రంగులో ఉండే గ్రంథి క్లోమం పసుపు కామ బూడిద రంగులో ఉండే గ్రంథి ఇది సరైనదే నెక్స్ట్ క్లోమం నాలా వినాల గ్రంథిగా పనిచేస్తుంది ఇది సరైనదే క్లోమరసం క్షారయుతంగా ఉంటుంది ఇది సరైనదే క్లోమ రసంలో ఉండే ముఖ్యమైన ఏంజేములు ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ఎమైలైస్ లైపేజ్లు క్రోమరసంలో ఉండేటువంటి ముఖ్యమైన ఏంజేములు ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ద్రిప్� ఎమైలైస్ లైపేజ్లు ఈ నాలుగు వాక్యాలు సరైనవి కాబట్టి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ బిట్ యూరియా మానవ శరీరంలో ఏ భాగంలో తయారవుతుంది యూరియా మానవ శరీరంలో ఏ భాగంలో తయారవుతుంది ఆన్సర్ కాలేయము ఆన్సర్ కాలేయము నెక్స్ట్ బిట్ లాలాజలంలో నీరు సుమారు ఎంత శాతం ఉంటుంది మన నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలంలో నీరు అనేది సుమారు ఎంత శాతం ఉంటుంది ఆన్సర్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ బిట్ మనిషి దంతాలు వేటితో నిర్మితమై ఉంటాయి మనిషి దంతాలు వేటితో నిర్మితమై ఉంటాయి ఆన్సర్ డెంటైన్ డెంటయిన్ నెక్స్ట్ బిట్ ఏనుగుల్లో పొడవుగా కనిపించే దంతాలు కింది వేటికి రూపాంతరాలు ఏనుగుల్లో పొడవుగా కనిపించే దంతాలు కింది వేటికి రూపాంతరాలు ఆన్సర్ కుంతకాలు కుంతకాలు కుంతకాలకు రూపాంతరాలే ఏనుగులో పొడవుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ దంతాలు నెక్స్ట్ బిట్ క్రింది ఏ భాగంలో ప్రోటీన్లు జీర్ణక్రియ ప్రారంభమవుతుంది క్రింది ఏ భాగంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభమవుతుంది ఆన్సర్ జీర్ణాశయం ఆన్సర్ జీర్ణాశయం అంటే పూర్తిగా ప్రోటీన్లు జీర్ణక్రియ కాబడవు కానీ ప్రారంభమవుతుందనమాట జీర్ణాశయంలో నెక్స్ట్ బిట్ మానవుడి జీర్ణాశయంలో జీర్ణనాళంలో అతిపెద్ద భాగం మానవుడి జీర్ణనాళంలో అతిపెద్ద భాగం ఆన్సర్ చిన్న పేగు చిన్న పేగు నెక్స్ట్ బిట్ మనిషి జీర్ణక్రియ సంపూర్ణమయ్యే భాగం మనిషి జీర్ణక్రియ సంపూర్ణమయ్యే భాగం చిన్న ప్రేగు అంటే అక్కడికి మనం ఆహారం తీసుకున్నటువంటి ఆహారంలో శక్తిగా మారే ఆహారం అంతా జీర్ణమవుతుంది జీర్ణం కాని ఆహారం మాత్రమే చిన్న పేగు నుంచి పెద్ద పేగుకు సరఫరా చేయబడుతుంది కాబట్టి మనిషిలో జీర్ణక్రియ సంపూర్ణమయ్యే భాగం ఏమిటంటే చిన్న పేగుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ బిట్ మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎక్కడ ఉంటుంది మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఎనామిల్ ఎనామిల్ నెక్స్ట్ మానవ జీర్ణ వ్యవస్థతో సంబంధం లేని భాగం మానవ జీర్ణ వ్యవస్థతో సంబంధం లేని భాగం నెఫ్రాన్ ఆన్సర్ నెఫ్రాన్ నెక్స్ట్ బిట్ సుక్రేజ్ ఏంజాం ఎక్కడ ఉంటుంది సుక్రేజ్ ఏంజాం ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఆంధ్రరసం ఆంధ్రరసంలో సుక్రేజ్ అనే ఎంజైము ఉంటుంది ఇవి మనం ఈరోజు జంతు శరీర ధర్మశాస్త్రంలో తెలుసుకున్నటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మరియు వాటికి సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్